ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగు పాఠ్య పుస్తకంలోని భాగంలోని ఐదవ పాఠము నా జీవిత యాత్ర ఈ పాఠాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము నా జీవిత యాత్ర దీన్ని రచించిన వారు రావూరి భరద్వాజ రచయిత పరిచయం తాడిత పీడిత జన జీవన సమరాన్ని తన అక్షరాల్లో ఆవిష్కరించిన రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ మొగులూరు అవిభక్త హైదరాబాద్ సంస్థానంలో పరిటాల జాగీరుకు చెందిన గ్రామం కృష్ణా జిల్లా నందిగామ దగ్గరున్న మొగులూరు గ్రామంలో జూలై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడున భరద్వాజ జన్మించారు మల్లికాంబ కోటయ్య వీరి తల్లిదండ్రులు గుంటూరు జిల్లా తాడికొండలో ఏడవ తరగతి వరకు భరద్వాజ చదువుకున్నారు ఎనిమిదవ తరగతి చదువుతుండగా వారి విద్య ఆగిపోయింది పేదరికం మూలంగా భరద్వాజకు పై చదువులు సాగలేదు జీవిక కోసం అనేక పనులు చేశారు ఏ పని చేయడానికైనా ఏనాడూ చిన్నబుచ్చుకోలేదు ప్రతి పనిని గౌరవించారు జీవితం నేర్పిన పాఠాలు పదిహేడు సంవత్సరాల వయసు నాటికి భరద్వాజాను రచయితగా తీర్చిదిద్దాయి భరద్వాజ జీవితాన్ని మలుపు తిప్పాయి మిలటరీలో సాంకేతిక నిపుణుడిగా కొంతకాలం పనిచేసిన భరద్వాజకు పత్రికల్లో పనిచేసే అవకాశం లభించింది జమీన్ రైతు దీనబంధు జ్యోతి సమీక్ష యువ వంటి పత్రికల్లో వివిధ హోదాలలో పనిచేస్తారు తరువాత చాలా కాలం ఆకాశవాణిలో జూనియర్ స్క్రిప్ట్ రైటర్గాను తెలుగు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగాను వ్యవహరించారు సమాజం నుంచి నేర్చుకున్న పాఠాలకు ఈ అనుభవాలు తోడ్పడ్డాయి భరద్వాజాను గొప్ప రచయితగా లోకానికి పరిచయం చేస్తాయి భరద్వాజ తన జీవిత కాలంలో నూట నలభై దాకా రచనలు చేశారు వాటిలో వివిధ సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి నాలుగు వందలు పైగా కథలు రాశారు భరద్వాజ రచించిన అసంఖ్యాకమైన నవలల్లో పాకుడు రాళ్ళు కాదంబరి నిధం జగత్ కరిమింగిన వెలగపండు వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి రావూరి భరద్వాజ ఎన్ని రచనలు చేసినా ప్రతి రచనలోనూ మనకు తెలిసిన అంశాలే ఉంటాయి మనం చూసిన దృశ్యాలే కనిపిస్తాయి అయితే వాటిని మనం పట్టించుకోం రచయితగా భరద్వాజ వాటిని కొత్త కోణంలో గుర్తించారు తన రచనల్లో సజీవంగా చిత్రించారు వాటిని చదివినప్పుడు మాత్రం పాఠకులుగా మనం గొప్ప కుదుపుకు గురవుతాము మనకు తెలిసిన రంగురంగుల సినిమా ప్రపంచం వెనుక మనకు తెలియని దృశ్యాలు ఎన్నో ఉంటాయి వాటిని సజీవంగా చిత్రించిన నవల పాకుడురాళ్ళు ఈ నవల భరద్వాజాను జ్ఞానపీఠ అవార్డుతో సత్కరింపచేసింది రాష్ట్రంలోని కొన్ని విశ్వవిద్యాలయాలు పోటీలు పడి భరద్వాజను గౌరవ డాక్టరేట్లతో గౌరవించాయి భరద్వాజ జ్ఞానపీఠ అవార్డు అందుకున్నాక ఆమె ముంటోని కళ్ళారా చూసుకోకముందే వారం రోజులు తిరగకుండానే అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల పదమూడున మరణించడం పెద్ద విషాదం ప్రస్తుత పాఠ్యభాగము నా జీవిత యాత్ర భరద్వాజ రాసుకున్న నా గురించి నాలుగు మాటలు అనే వ్యాసానికి సంక్షిప్త రూపం జీవితంలోని కష్టాలని కొన్ని కన్నీళ్ళని మరికొన్ని విషాదాలని కలగలిపి తయారు చేసిన ఈ వాస్తవ జీవిత కషాయం విద్యార్థులకు గొప్ప స్ఫూర్తినిస్తుంది జీవితంలో ఎదురయ్యే విఘాతాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది జీవితాన్ని ఎలా జీవించాలో తెలియచేస్తుంది శోకాల మరుగున దాగిన సుఖాన్ని గుర్తు చేస్తుంది ఊహించని విజయాలకు చేరుచేస్తుంది ఇక పాఠ్యభాగంలోకి వెళ్ళిపోదాం కొంతమంది అదృష్టవంతులు ఉంటారు తమను గురించి తమ పూర్వీకుల గురించి గర్వంగా చెప్పుకోదగిన అంశాలు వారికి చాలా ఉంటాయి ఇంకొంతమంది దురదృష్టవంతులు ఉంటారు తమను గురించి తమ పూర్వీకుల గురించి గొప్పగా చెప్పుకోదగిన అంశాలంటూ ఉండవు సరే కదా మామూలుగా చెప్పుకోదగిన అంశాలు కూడా ఉండవు మాకు ఇరవై ఎకరాల పొలం ఉండేది కొంత పొలం నీరు కొండ దగ్గర ఉండేది ఇంకొంత పొలం తాడికొండ నుండి నంబూరు వెళ్లే డొంకర్ దగ్గర ఉండేది మరీ భాగ్యవంతులం కాదు కాని కోటికి గుడ్డకు లోపం ఉండేది కాదు మాకున్న ఇరవై ఎకరాల పొలంలోనూ పదిహేడు ఎకరాల పొలం దుబారా కింద ఖర్చు చేశాడు మా నాన్న నాటకాలు భజనలు సంఘసేవ చిన్న చిన్న ఉద్యమాల వంటి వాటిలో తిరగడం వల్ల భూముల్ని అమ్ముకొని బతకవలసి వచ్చింది నాకు ఐదవ ఏటని అక్షరాభ్యాసం చేశారు ఆ చేసిన వారి పేరు కుల్లిపర కోటయ్య గారు మా పెదనాన్నకు మా నాన్నకు కూడా గారే అక్షరా అక్షరాభ్యాసం చేశారు ఎందుకనో కానీ మాకెవరికీ చదువు అవ్వలేదు పంతొమ్మిది వందల నలభై రెండు నాటికి నేను చదువు మానేశాను అలా మానేయడానికి ప్రత్యక్ష కారణం మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు అయితే పరోక్ష కారణం మా కుటుంబాన్ని ముసిరిన దరిద్రం స్కూల్ ఇన్స్పెక్టర్ తనిఖీకి వచ్చిన రోజున కూడా నేను చిరిగిన లాగు చిరిగిన చొక్కా తొడుక్కున్నానన్న కారణంతో మా హెడ్ మాస్టర్ గారు ముందుగా నన్ను నుంచోబెట్టారు తర్వాత ఒంగోబెట్టారు ఆ తర్వాత గుడ్డును బాదినట్టు బాధారు ఆ దెబ్బలను భరించలేకపోయాను మాస్టార్ చేతులను బెత్తాన్ని విరిచేశాను పుస్తకాల సంచిని ఆయన మీద గిరివాటు వేశాను బండబూతులు తిడుతూ పారిపోయాను వేణుగోపాల వారి రథంలోను గాలిగోపురం సందులోను చెరువు కట్టల మీద కొండ మీద గుడిమెట్ల మీద దాక్కున్నాను చాలా కాలం తర్వాత కానీ ఇంటికి రాలేదు తిండి కోసం పిడికిడి మెతుకుల కోసం నేను వ్యవసాయ కూలీగా పనిచేస్తాను పశువుల కాపరిగా పనిచేశాను ఒక కోఆపరేటివ్ స్టోర్స్లో సరుకులు అందించే కుర్రాడిగా కూడా పనిచేశాను పొగాకు బేరంలో బొగ్గు వేసే కూలీగా పనిచేశాను ఒక కలపాడితీలో రంపంలాగే కూలీగా పనిచేశాను ఒక కమ్మరి దగ్గర తిత్తులు ఊదడానికి సిమ్మెంట వేయడానికి కుదరాను కొంతకాలం పేపర్ బాయ్గా కూడా పనిచేశాను నాకు అసలు చదువు రాదు కానీ ఒకనొక అవమానం నన్ను చదువు వైపు మళ్ళించింది నాకన్నా వయసులో చిన్నవాడైన ఓ కుర్రాడు మను చరిత్రలో ఉండే ఓ పద్యం అప్పగించాడు మా ఊరి లైబ్రరీ అరుగుల మీద అందరూ ఆ కుర్రాన్ని మెచ్చుకున్నారు శేషయ్య గారనే మా నాన్న స్నేహితుడు ఆ కుర్రాడితో నన్ను పోలుస్తూ తిట్టాడు చుట్టూ ఉన్న వారందరూ నవ్వారు ఆ నవ్వు నన్ను గాయపరిచింది ఆ గాయం నాలో ఓ పట్టుదలను రెచ్చగొట్టింది పగలంతా కూలీ పని నాాలి పని రాత్రిపూట మా ఊరి శివాలయంలోని ప్రమిద వెలుతురులో చదువుకునేవాణ్ణి బహాలభారతి గ్రంథాలయంలో చాలా పుస్తకాలు ఉండేవి కానీ వాటిని చందాదారులు మాత్రమే ఇంటికిస్తారు సంవత్సరం చందా మూడు రూపాయలు ఆ చందాను చెల్లించి తన పేర పుస్తకాలు తీసుకొని చదువుకునే అవకాశాన్ని కుల్లూరు వెంకటేశ్వరులు గారన్న మహాదాత నాకు కలిగించారు ఆయన రుణం తీర్చుకోవడం కోసం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో పాకుట్రాళ్ళ నవలను వారికి అంకితం ఇచ్చాను ముందుగా పద్యాలు రాశాను అందులో ఘన యతి ప్రాసలు తప్ప కవిత్వం ఉండేది కాదు జీషస్ ప్రభాత్ అన్న ఒక కథకుని ప్రోత్సాహంతో కొవ్వలివారి రచనలు చలంగారి పుస్తకాలు కుటుంబరావు పుస్తకాలు గోపీచంద్ పుస్తకాలు చదవడం ప్రారంభించాను వారిలాగే కథలు రాయడం ప్రారంభించాను వాక్యం తర్వాత వాక్యం వచ్చేది కాదు దృశ్యాన్ని అక్షరబద్ధం ఎలా చేయాలో బోధపడేది కాదు అయినా రాసి పత్రికలకు పంపుతుండేవాడిని కొన్ని తిరిగొచ్చాయి కొన్ని ఏమైపోయాయో తెలియదు ఈ రాతకోతలకు కావలసిన ఒక వైలెట్ పెన్సిల్ను ఒక దస్తా కాగితాలను త్రిపురనేని శివరామకృష్ణయ్య అన్న స్నేహితుడు నాకు ఓసారి కొనిపెట్టాడు ఆ రుణం తీర్చుకోవడం కోసం ఇదం జగత్ అన్న నవలను అతనికి వారి ధర్మపత్ని శ్రీహరమ్మ గారికి కలిపి అంకితం ఇచ్చాను ఆ తర్వాత అచ్చైన నా తొలి కథ పేరు విమల అది పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు ఇరవై ఆరో తేదీన నాటి ప్రజామిత్ర వారపత్రికలో అచ్చైంది ఆ తర్వాత చాలా కథలు చాలా పత్రికల్లో వచ్చాయి మా నాన్నగారికి ఆచార్య రంగా గారితో ఉన్న పరిచయం కారణంగా నా గురించి నెల్లూరు వెంకటరామ నాయుడు గారికి సిఫార్సు చేసి జమీన్ రైతు వారపత్రికలో నాకు వచ్చిన ఉద్యోగం ఇప్పించారు రంగాగారు అంతక్రితం ఆ ఉద్యోగాన్ని ఆచార్య ఆత్రేయ గారు చేస్తూ ఉండేవాడు నాటకాల మీద అభిమానంతో ఆత్రేయ ఆ ఉద్యోగాన్ని మానేశాడు నేను ఆ ఉద్యోగంలో చేరాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీనాడు సుప్రభాతం అన్న పుస్తకాన్ని వీధి వీధి తిరిగి అమ్మగా వచ్చిన డబ్బులన్నీ ప్రచురణకర్తకిచ్చి పెన్నా నదిలో నీళ్లు తాగి ఆ ఒడ్డునే కాలీ కాలే కడుపుతో నిద్రపోయాను వెంకట్రామానాయుడు గారు ఒకసారి ఫలానా వారికి వ్యతిరేకంగా రాయమన్నారు నేను రాయను అన్నాను అయితే ఉద్యోగం మానే అన్నారు సరేనని మానేశాను పెళ్లకూరి గోపాలకృష్ణారెడ్డి గారు పొగతోట ప్రాంతంలో దీనబంధు వారపత్రికను ప్రారంభించేదాకా నరకం అనుభవించాను వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి ఒకరిద్దరు బిడ్డల తండ్రులు కూడా అయ్యారు సాధ్యమైనంత తొందరగా నా పెళ్లి చేయాలని మా అమ్మ నాన్నల అభిప్రాయం నాలుగైదు సంబంధాలు చూశారు నాకు కులాల పట్టింపు లేదని ఎక్కడ పడితే అక్కడే తింటానని ఆస్తిపాస్తులు ఏమీ లేవని ఏ ఉద్యోగము లేదని ఏ పని చేత కాదని వంటి కారణాలతో పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు రాకపోవడమే మంచిది అనిపించింది సరిగ్గా అదే సమయంలో కృష్ణా జిల్లా నందిగామ తాలూకా తోటరావులపాడు గ్రామవాసి మేడూరు మల్లయ్య గారు తాడికొండ వచ్చారు మమ్మల్ని చూశారు మా విషయాలన్నీ వాకప్ చేశారు తన కూతురు చూసుకోవడానికి ఫలానా తేదీ నాటికి రమ్మన్నారు తోటరావులపాడు మా మేనమామగారు ఊరైన ముగులూరుకు మధ్య నాలుగైదు మైళ్ళు దూరం ఉంది నేను మా అమ్మ నాన్న మా మేనమామ శేషయ్య గారు కలిసి మల్లయ్య గారు రమ్మన్న సమయానికి తోటరావులపాడు చేరుకున్నాము నాకు పెళ్ళి కాదేమో అన్న భయంతో మా మేనమామ గారు నా గురించి మా ఆస్తిపాస్తుల గురించి చాలా ఉబికించి చెప్పాడు నేను స్కూల్ ఫైనల్ దాకా చదివానని తెలుగులో ఒక్క మార్కు తక్కువ రావడం వల్ల తప్పానని పరీక్ష తప్పానని నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నానని నెలకు అరవై రూపాయల జీతమని మూడు ఎకరాల పొలము రెండు ఇళ్ళు ఉన్నాయని చెప్పాడు మల్లయ్య గారు నేను ఊరికి దగ్గరగా ఉన్న మామిడి తోపులో కూర్చున్నప్పుడు అసలు సంగతి చెప్పాను నాకు పెళ్ళి కాదని మా మేనమామగారి భయం అందుకే చాలా అబద్ధాలు చెప్పాడు నేను ఏడవ తరగతి పాస్ అయ్యాను నెల్లూరులో నేను ఇప్పుడు ఉద్యోగం చేయటం లేదు చేసినప్పుడు కూడా నా జీతం ఇరవై రూపాయలు మాత్రమే మూడు ఎకరాల పొలం లేదు రెండు ఇళ్ళు ఉన్నాయి ఒకటే మాది మరొకటి మా తాతగారిది అన్నాను ఈ సంగతులన్నీ నాకు తెలుసు మునిమాణిక్యం వారు చెప్పారు ఆయన నాకు మంచి స్నేహితుడు నా రెండవ కూతురు పేరు కాంతం ఆయన కథలు చదివాకి ఆ పేరు మా అమ్మాయికి పెట్టుకున్నాను నేను పేదవాణ్ణే దాచుకోకుండా మీరు నిజం చెప్పారు నిజం చెప్పిన వారికి పిడికడి మెతుకులు దొరుకుతాయి అన్న నమ్మకం నాకుంది మీకో పిడికిడ అన్నం దొరికితే సగం నా బిడ్డకు పెట్టి మిగిలిన సగం మీరు తింటారన్న నమ్మకము నాకుంది అందుకని మా అమ్మాయిని మీకు ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు ఆయన ఇంటికి వచ్చాము పిల్లని చూడమన్నారు నేను చూడనన్నాను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పెళ్లి పీటల మీద కూర్చొని జీలకర్ర బెల్లం కలిపి నెత్తి మీద పెడుతున్నప్పుడు మాత్రమే నేను పెళ్లి కూతుర్ని చూశాను పెళ్ళయింది అమ్మా నాన్నల బరువు తీరింది కానీ నా బరువు పెరిగింది నాకేమో ఉద్యోగం లేదు చేయడానికైనా ఏ పని చేత కాదు కాపురానికి వచ్చిన తొలి రోజుల్లో వంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా ఉండేది కాంతం కానీ ఏం లాభం మూడు సంవత్సరాలు గడవక ముందే ఆమె నిరాభరణ సుందరిలా మారిపోయింది ఎక్కడెక్కడ చుట్టాలో వచ్చి మాసాల కొద్దీ ఉండేవారు వెళ్ళమని చెప్పలేను ఉంచుకొని పోషించను లేను పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి మొదటి వారంలో నేను మద్రాసులో కాలు మోపాను ఈ ప్రపంచం చాలా విశాలమైంది చాలా విచిత్రమైంది కూడా మద్రాసు మహానగరం నుండి అక్కడ మనుషుల నుండి అక్కడి వాతావరణం నుండి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను వందల మంది రచయితలతో కవులతో పత్రికా సిబ్బందితో సినిమా వారితో పరిచయాలు అయ్యాయి ఊహకు కూడా అందని సందర్భాలను నేను చవి చూశాను వీటిని ఆధారంగా చేసుకొని నేను పాకుడు రాళ్ళు నవలను రాశాను ఆ నవల్లోని అన్ని పాత్రలు నాకు బాగా తెలిసిన వారి ప్రతిరూపాలే ఆ నవల్లోని అన్ని సంఘటనలు నాకు తెలిసిన వారి జీవితాల్లోంచి పేరుకున్నవే సొంత ఊరిని వదిలేశాను తెలిసిన తెనాలని వదిలేశాను అమ్ముకోవడానికి కూడా ఏమీ లేవు అయిన వారెవరూ సాయం చేయరు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో నాకు తెలిసిన వారు చాలామంది పనిచేస్తున్నారు గోపీచంద్ బుచ్చుబాబు భాస్కరభట్ల మునిమాణిక్యం స్థానం కృష్ణశాస్త్రి శ్రీవాత్సవ జనమంచి నండూరి విఠల్ వీరందరూ విజయవాడ రేడియో కేంద్రంలోనూ మద్రాసు రేడియో కేంద్రంలోనూ పనిచేసిన వారే హైదరాబాద్ రేడియో కేంద్రంలో స్క్రిప్ట్ రైటర్ ఉద్యోగం ఖాళీగా ఉన్నదని తొలిసారిగా నాకు చెప్పిన వారు విఠల్ గారు నేను ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను త్రిపెండేన్ సుబ్బారావు నర్రా కోటయ్య నా గురించి గోపీచంద్ గారికి గట్టిగా సిఫార్సు చేశారు అప్పటి స్టేషన్ డైరెక్టర్ జిపిఎస్ నాయర్ గారికి నా గురించి బాగా చెప్పారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఈ కాళేశ్వరరావు గారు మా నాన్నగారికి బాగా తెలిసినవారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం తేదీ నవంబర్ ఇరవై ఐదవ తేదీన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో గ్రామస్థల కార్యక్రమ విభాగంలో స్క్రిప్ట్ రైటర్గా ప్రవేశించాను జీతం నూట ఎనభై రూపాయలు ఇరవై ఏడు సంవత్సరాల పాటు ఆకాశవాణిలో పనిచేశాక పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై నాలుగవ తేదీన ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా ఉద్యోగ విరమణ చేశాను ఆకాశవాణి నుండి నేను చాలా నేర్చుకున్నాను మనుషుల్లో ఎలాంటి ఉత్తములుంటారో ఎలాంటి ఉంటారో ఆకాశవాణి నాకు సోదాహరణంగా వివరించింది నా తొలి కథ పంతొమ్మిది వందల నలభై ఆరులో అన్నాను కదూ నా తొలి పుస్తకం పంతొమ్మిది వందల యాభైలో అచ్చయింది దాని పేరు రాగిణి ఆ కథ సంపటానికి చలంగ్ గారు పరిచయం రాశారు నా రెండో పుస్తకం కూడా పంతొమ్మిది వందల యాభైలోనే అచ్చైంది దాని పేరు కొత్త చిగుళ్ళు ఈ పుస్తకాన్ని చలంగారికి అంకితమిచ్చాను విజయవాడలోని ఆదర్శ గ్రంథ మండలి వారు మచిలీపట్నంలోని తెలుగు విద్యార్థి ప్రచురణ వారు నా పుస్తకాల్లో ఎక్కువ భాగం ప్రచురించారు ఇంతవరకు అచ్చయిన పుస్తకాలు నూట కొన్ని కథలు దాదాపుగా అన్ని భారతీయ భాషల్లోనూ వచ్చాయి కొన్ని పుస్తకాలు ఇంగ్లీషు హిందీ గుజరాతీ కన్నడం తమిళం మలయాళ భాషల్లో కూడా అనువాదమయ్యాయి తొలి అవార్డు పంతొమ్మిది వందల యాభై ఆరులో జ్యోతి పాఠకులు ఎన్నిక చేసిన కథకు స్వర్ణ పథకం లభించింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది విజయ విలాసం అన్న కథా సంపటానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో జీవన సంబరం పుస్తకానికి రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి ఆ తర్వాత ఇంకా చాలా చాలా పుస్తకాలు ఉన్నాయనుకోండి పంతొమ్మిది వందల ఎనభైలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నాగార్జున విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను నాకు ప్రసాదించాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోను ఎనభై ఏడులోను సోవియట్ రష్యాలో పర్యటించాను పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు ఒకటవ తేదీన నా జీవిత భాగస్వామిని నా వెలుగును నా మార్గదర్శిని నేను పోగొట్టుకున్నాను కాంతమ్మ గారి నిర్గమనం నా జీవిత గమనాన్నే మార్చివేసింది శ్రీమతి రావూరి కాంతమ్మ భరద్వాజ ట్రస్ట్ పేరిట ఒక సంస్థను రిజిస్టర్ చేయించాను సమాజ సంక్షేమానికి ఉపకరించగల కార్యక్రమాలను ఈ ట్రస్ట్ పేరిట నిర్వహించుదామని నేను అనుకుంటున్నాను నా పెద్ద కొడుకు రవీంద్రనాథ్ నాకు తొలిసారిగా తెనాలిలో ఉద్యోగం ఇచ్చిన అల్లపాటి రవీంద్రనాథ్ గారికి కృతజ్ఞతా సూచకగా ఈ పేరు పెట్టుకున్నాను అతని భార్య పేరు ఇందిరా రెండవ కొడుకు పేరు గోపీచంద్ ఆకాశవాణిలో నాకు ఉద్యోగం రావడానికి కారణభూతులైన త్రిపురనేని గోపీచంద్ గారి జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టుకున్నాను అతని భార్య పేరు సుశీల మూడవ కొడుకు పేరు బాలాజీ నేను మద్రాసులో ఉన్న మూడున్నర సంవత్సరాల కాలంలోనూ ఉచితంగా వైద్యం చేసిన డాక్టర్ గాలి బాలసుందర్రావు గారి జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టుకున్నాను భార్య పేరు నాగసుభద్ర నాలుగవ కొడుకు పేరు వెంకటేశ్వరరావు నాకింత నీడను ప్రసాదించిన అలపాటి వెంకట్రామయ్య గారి పేరును మా నాన్న పేరును కలిపి మా నాలుగో వాడికి పెట్టుకున్నాను భార్య పేరు లక్ష్మీకుమారి నా కూతురు పేరు పద్మావతి పద్మ పంతొమ్మిది వందల నలభై మూడులో అన్నం లేక సృహ తప్పిపోయినప్పుడు నన్ను పిలిచి ఆప్యాయంగా ఇంత అన్నం తినిపించిన మాల పద్దక్క జ్ఞాపకార్థం కూతురుకు ఆ పేరు పెట్టుకున్నాను భర్త పేరు మాధవరావు నాకు ఆకలి తెలుసు అవిద్య తెలుసు అవమానం తెలుసు నిరుద్యోగం తెలుసు అన్యాయం తెలుసు అక్రమం తెలుసు అధర్మం తెలుసు వీటిని పుష్కలంగా అనుభవించాను కాబట్టి ఇవి లేని సమాజం కావాలని నేను కోరుకుంటున్నాను సర్వ ప్రాణులు సుఖపడాలి ఆరోగ్యంగా ఉండాలి అందరికీ అనునిత్యం శుభమే కలగాలి జగత్తులో ఎవరు దుఃఖ బాధితులు కాకూడదు ఇది నా ఆశయం అంటూ తన యొక్క జీవిత కథను ఇక్కడ మనకి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది చూడండి రావురి భరద్వాజ బాల్యాన్ని గురించి తెలపండి రెండవ ప్రశ్న రావురి భరద్వాజ రచనా వ్యాసంగాన్ని వివరించండి ఇక సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు తీసుకున్నట్లయితే రావురి భరద్వాజకు చదువు పట్ల ఆసక్తిని కలిగించిన సంఘటన తెలపండి రెండవ ప్రశ్న రావురి భరద్వాజ పెళ్లి సంబంధ వృత్తాంతాన్ని తెలపండి మూడవ ప్రశ్న పాకుడు రాళ్ళు నవల గురించి రాయండి ఇక ఏకవాక్య లేదా పదరూప సమాధాన ప్రశ్నలు తీసుకున్నట్లయితే పాకుడురాళ్ళు నవల రచయిత ఎవరు రెండవ ప్రశ్న రావురి భరద్వాజ భార్య ఏమిటి మూడవ ప్రశ్న రావూరు భరద్వాజ రచించిన మొదటి కథ ఏది నాలుగవ ప్రశ్న రావూరు భరద్వాజ కొత్త చిగుళ్ళు ఎవరికి అంకితం ఇచ్చారు ఐదవ ప్రశ్న పాకుడు రాళ్ళు నవలకు వచ్చిన అత్యున్నత పురస్కారం ఏది ఈ విధంగా మనం ఈ వీడియోలో రావురి భరద్వాజ గారి గురించి తెలుసుకున్నాము విద్యార్థులు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్